భూమి మీద మనుషులందరూ అంతరించిపోయింటారు. మామూలుగా ఒక రోబోట్, దాన్ని మదర్ అని పిలుస్తుంటారు, మనుషుల ఎంబ్రియోస్ నుంచి చిన్నపిల్లల్ని తయారు చేస్తూ ఉంటుంది. అలా ఒక పిల్లవాడిని, అదే చిన్నపిల్లని తయారు చేస్తుంది. ఆమె పేరు క్లారా. ఇక ఆమెకి తోడు కావాలని అడుగుతుంది. ప్రజెంట్ ఒకే ఒక మనిషి ఉంటారు భూమి మీద, ఆమె కూడా చాలా పెద్దదైపోయి ఉంటుంది. తర్వాత అన్ని విషయాలు నేర్చుకోవాలని తనకు అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా పవర్ పోతుంది. వెళ్ళి చూస్తే ఒక ఎలుక షార్ట్ సర్క్యూట్ వల్ల కరెంటు పోయి ఉంటుంది అనమాట పవర్. ఇక దాన్ని రోబోకి చూపిస్తుంది. అది ఇన్ఫెక్ట్ అవుతుందనేసి వెంటనే తీసుకెళ్లేసి ఫైర్లో వేసేసి బూడిద చేసేస్తుంది. దాంతో కోప్పడి గేట్ దగ్గరికి వెళ్తుంది క్లారా. అక్కడ ఒక వాయిస్ వినపడుతుంది. మాస్క్ వేసుకొని గేట్ తెరవడానికి వెళ్తుంది. యాక్చువల్లీ గేట్ తెరుస్తుంది అనమాట. అక్కడ నుంచి ఒక ఉమెన్ వస్తుంది. తనకి యాక్చువల్లీ తెలియదు. ఇక ఆమెకు యాక్చువల్లీ ఒక గాయం అయి ఉంటుంది. మదర్ రోబోట్ కూడా అక్కడికి వస్తుంది. ఎందుకు తెరిచావు, ఇన్ఫెక్షన్ వస్తుందని నువ్వు ఎగ్జామ్ రాయి ఉంటుంది. తర్వాత మదర్ వెళ్తుంది అనమాట రోబోని. ఇక క్లారా వెళ్ళి చూస్తే ఆ బ్యాగ్లో తన దగ్గర గన్ ఉంటుంది. రోబోలు నన్ను కాల్ చేయని చెప్తుంది ఆ ఉమెన్. అక్కడికి వెంటనే మెడిసిన్స్ కోసం పరిగెడుతుంది. ఇక ఆమె రోబో వచ్చేసి చూసేసి చాలా కంగారు పడిపోయి దాని మీద అటాక్ చేస్తుంది. రోబో ఉన్నాక బలవంతం ఎక్కువ కాబట్టి తనని బంధించేస్తుంది అనమాట. వెళ్ళి ఒక తో పెడుతుంది. క్లారా మదర్ని అడుగుతుంది ఎందుకు తనని రోబోలు అటాక్ చేశాయంటే అని. లేదు బంగారం, తను అబద్ధం చెప్తుందని క్లారాకు చెప్తుంది మదర్ రోబోట్. ఇక తను ఒకసారి వెళ్ళి కలుద్దామని ఆమెను కలుస్తుంది. నేను చెప్పేది నిజం అని చెప్తుంది. ఇక మదర్ని అడిగితే మదర్ మళ్ళీ అబద్ధమే చెప్తుంది, అదంతా నిజం కాదు అనేసి. ఇక తర్వాత తన గాయం చూపిస్తుంది అనమాట, ఇదే అటాక్ చేసింది రోబోలే అనేసి. ఇక తర్వాత వెంటనే తనకి ఇన్ఫెక్షన్ అవుతుంది అనేసి ఇక తను ఒప్పుకోదు రోబో చేయడానికి. దాంతో క్లారా చేస్తుంది. ఫైనల్గా తను కోలుకుంటుంది అనమాట కొద్ది కొద్దిగా. ఇలా కాసేపు గడిచాక తను అంతా నిజం చెప్పేస్తుంది, రోబోలు మనుషులను అందరినీ చంపేస్తున్నాయి అనేసి. ఇక తర్వాత అక్కడికి రోబో వచ్చేస్తుంది మదర్ రోబో. ఇక తన దగ్గర ఉన్న బ్యాగు మొత్తం తీసేసుకొని వెళ్ళిపోతుంది. దాంతో వెంటనే క్లారా కోపం చేసి తనని అడుగుతుంది అనమాట, నువ్వు వెళ్ళిపోయి ఎగ్జామ్ రాయి అంటుంది. ఇక తర్వాత సరే నీకు ఒక తమ్ముడు కావాలన్నావు కదా, రైసే దంపద అంటుంది. ఇక ఒక ఎంబ్రియన్ తీసుకొని తను కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట ఇక పెంచడానికి. ఇక తను అదే ఉమెన్ వెళ్ళి కలుస్తుంది. ఆమె వెళ్ళి చూస్తే తర్వాత బుల్లెట్లు తేడాలన్నీ చూస్తుంది అనమాట, యాక్చువల్లీ సపరేట్గా ఉంటాయి. ఇక ఎంబ్రియో పెరగడానికి కనీసం తను ముందుగా వెళ్ళి చూసి అందరినీ బూడి చేసే విషయాలన్నీ చెప్పేస్తుంది ఆ ఉమెన్కి. ఇక తర్వాత తనకు కూడా వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటుంది. నా తమ్ముడు అదే ఎంబ్రియో పెరగడానికి 9 గంటల నుంచి పడుతుంది అనేసి అక్కడ నుంచి ప్యాక్ చేసుకుంటుంది అనమాట. ఇక రోబో కోపం వచ్చేస్తే తనను బంధించేస్తుంది, ఈ ఉమెన్ దగ్గరికి వెళ్తుంది. ఇక రోబో కూడా అక్కడ నుంచి పరారైపోతుంది అనమాట. ఇక క్లారా అక్కడ నుంచి తప్పించుకొచ్చేసి తనని ఆ ఉమెన్ క్లారాని పట్టుకొని బెదిరించుకొని అలా బయటకు వెళ్ళిపోతుంది. ఇక క్లారా ఉమెన్ కొట్లాడతారు, ఎందుకు నువ్వు బయటకు తీర్చావు అనేసి. ఇక క్లారా పరిగెడుతుంది అనమాట ఆ ఉమెన్ వెనకాల. యాక్చువల్లీ రోబోలు భూమిని మళ్ళీ స్టార్ట్ చేస్తుంటాయి మొక్కలు నాటడం, ఎందుకంటే మొత్తం అంతమైపోయి ఉంటుంది మొక్కలు. ఇంకా తను కూడా ఉమెన్ ఒక కంటైనర్ తీసుకువెళ్తుంది, ఇక్కడే నేను నివసిస్తున్నానని చెప్తుంది అనమాట. ఇక క్లారా నా తమ్ముడు అక్కడ ఉన్నాడు, నేను వాడిని వదిలేసి రాను, నేను వెళ్ళాలని చెప్తుంది. సరే నీ ఇష్టం అని చెప్తుంది, నువ్వు వెళ్తే చనిపోతావని చెప్తుంది. ఇక తను ఎలాగైనా సరే వెళ్ళాలని వెళ్తుంది అనమాట. ఎంట్రీ దగ్గరే రోబోట్లు చాలా ఉంటాయి. ఇక తనకు టార్గెట్ ఇచ్చి క్లారా అనేసి ఐడెంటిఫై చేసి లోపలికి పంపిస్తారు. క్లారా మాత్రం గొడ్డలు ఎత్తుకొని బయలుదేరుతుంది అనమాట మదర్ని చంపడానికి. ఇక మదర్ ఎంబ్రియో పిల్లవాడు అయిపోయి ఉంటాడు, తనని తీసుకొని చూస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పిల్లవాడిని తీసుకొని పరారైపోతుంది అనమాట. ఇంక దగ్గరికి వస్తే షూట్ చేస్తానని బెదిరిస్తుంది. మదర్ని షూట్ చేస్తామా అనేసి తనే ఆ గన్ తీసుకొని కాల్చి చనిపోతుంది అనమాట. అంటే చనిపోతుంది అంటే డెడ్ అయిపోతుంది. ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది. తను ఇంకో రోబోట్ని పంపించి ఆ ఉమెన్ని తీసుకురమ్మని ఉంటుంది, ఎందుకంటే యాక్చువల్లీ చాలా ఎంబ్రియోలు ఉంటాయి, వాటికి అన్నిటికీ తనే మదర్. ఈ సినిమా పేరు గుర్తుందిగా, ఐ యామ్ మదర్.